లేదు, మామూలుగా లేదు. అసలు ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ కల్కి 2 ఉంది. మామూలు క్యారెక్టర్ కాదు, ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం అసలు చెప్పలేం. లాస్ట్ రివీల్ చేశాడు, భారతంలో క్యారెక్టర్ ఒక మెయిన్ క్యారెక్టర్ మన ప్రభాస్ గారికి ఇచ్చారు. సూపర్ ఉంది, చాలా బాగుంది. సల్లార్ మించిగా బాగుంది, చాలా బాగుంది. చూడాలి అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ. అసలు ఆయన క్యారెక్టర్ అసలు తిరిగేలేదు. ఆయనకి చెప్పాలంటే అసలు ఆ క్యారెక్టర్ ఎక్సలెంట్ క్యారెక్టర్. అసలు సూపర్ ప్రభాస్ రోల్. ప్రభాస్ రోల్ ఈస్ బాంటీ అంటారు. అంటే ఏదైనా టార్గెట్ ఇస్తే దాన్ని తీసుకోవాలి. తనకి ఏంటంటే కాంప్లెక్స్కి వెళ్ళాలని, దానికోసం చేస్తాడు. బట్ సినిమా మాత్రం బాగుంది. అమితాబ్ బచ్చన్ యాక్షన్ అయితే కేక్ పుట్టించారు. కమలాసన్ అయితే పూమాది అసలు ఎక్సలెంట్. కమలాసన్ ఇంకాసేపు ఉంటే బాగుంటుంది అనిపించింది. కమలాసన్ ఉన్నారు, వాళ్ళంతా జస్ట్ 1 సెకండ్ వచ్చే క్యారెక్టర్స్. ఆర్జీబీ ఇప్పుడు రాజమౌళి వీళ్ళందరూ సినిమా అంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ లేడు ప్రభుత్వం. సురాజ్ సమాన్ ఉన్నాడు, దాని తర్వాత పెద్ద అయితే విజయ్ దేవరకొండ ఉన్నాడు. సినిమా అయితే బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది. వాళ్ళంతా జస్ట్ సెకండ్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవాళ్ళు అంతే. సినిమా మొత్తం అంత సినిమా అమితాబ్ బచ్చన్ ప్రాణం. అమితాబ్ బచ్చన్ యాక్షన్ అంటే ఆ వయసులో అసలు ఆ గ్రాఫిక్స్లో మాత్రం ఎక్సలెంట్ ఫైట్. మామూలు లేదు కేక. బ్రహ్మాంగుడు బాగా చేశాడు. జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ బాగుంది. ఓవరాల్ గ్రాఫిక్స్ ఎక్సలెంట్. డన్ సూపర్ అన్న, అది మాత్రం హైలైట్. అది మొత్తం గ్రాఫిక్స్ ఎలివేషన్స్ సూపర్ ఉన్నాయి మొత్తం అన్ని. హాలీవుడ్ గ్రాఫిక్స్ ఎలివేషన్స్ సూపర్ ఉన్నాయి దాంట్లో మొత్తం. అది యాక్షన్ సీన్స్ అంటే చెప్పాను కానీ మొత్తం పాట కూడా ఉంది. అది మొత్తం చూసిన ఏం చెప్పకర్లేదు. చూడ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. దాన్ని ఏం చెప్పారు, మనం చెప్తే చూడము, చూపించినా పట్టించుకోము. ఎట్లా చూపించాలనేది ప్రజలకు ఎట్లా కన్వే చేస్తే అర్థమవుతాయి అనేది సినిమా చూసినాక తెలుస్తుంది. గూస్ బంప్స్, హార్ట్ రేట్ పెరిగిపోయి ఏం అర్థం కాలేదు. ఒక 10 నిమిషాలు అదిరిపోయింది అన్న. సినిమా చూసే సీట్ లో కూర్చోలేవు నువ్వు సెకండ్ హాఫ్ లో అయితే. కూర్చుని అయితే హైలైట్ సినిమా. ఇది కూడా అర్థం కాలేదు అంటే ఆడంతా డాష్ 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 అంతే. కావాలని తొక్కేసే నా కొడుకులకు మాత్రం ర్యాంపే. అమితాబ్ బచ్చన్ అయితే అసలు ఇంకో రేంజ్. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ బయట ఉంటుంది. అబ్బాబ్బాబ్బాబ్బా అసలు ఫుల్ మిల్స్ ఇచ్చాడు. బాహుబలిని బ్రేక్ చేయదు. సెకండ్ హాఫ్ లో మాత్రం హైలైట్ అసలు సీట్ లో కూర్చోలేవు అయ్యా. సీట్లు ఇరిగిపోతాయి లోపల. ఇందులో చెప్పాలంటే చెప్తే మళ్ళీ అందరికి స్పాయిల్ తెలిసిపోతుంది. అమితాబ్ బచ్చన్ అని ప్రభాస్ కి కాదు, ఇండియా సినిమాకి వస్తాదని అందరు వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా నిజంగా మన సంస్కృతిని, మన కల్చర్ ని, ప్రతి ఒక్క దానిని చాలా చక్కగా చూపించారు. ఇలాంటి సినిమాని మనం అందరం ప్రోత్సహించాలి. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క రోల్ కి అర్థం పరమార్థం ఉంది. ప్రస్తుతం జరగబోయే సన్నివేశాలు, జరిగిన సన్నివేశాలు రెండింటిని బ్లెండ్ చేసి చాలా చక్కగా చూపించారు. ఇలాంటి సన్నివేశాలు కానీ ఇలాంటి సినిమా కానీ మనం డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలి. జై మహేష్మతి, జై ప్రభాస్, జై పైరసీని ఎంకరేజ్ చేద్దాం బ్రో. కంపల్సరీ మూవీని మూవీ థియేటర్ లో చూడండి. పక్క 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 బ్రేక్. బాహుబలిని సినిమా పరంగా కలెక్షన్ పరంగా అయితే నాకు తెలియదు కానీ సినిమా పరంగా మనం ఒక గ్యారెంటీ చూడాల్సి. ఎక్సలెంట్, సూపర్ 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 హాలీవుడ్ లెవెల్ ఉంది. సూపర్ 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 ఉంది అన్న, సూపర్ ఉంది. అరిచి అరిచి గొంతు పోయింది. సూపర్ ఉంది, సూపర్ సూపర్.
మూవీలో అంటే ప్రభాస్ యాక్టింగ్ నాగాశ్విన్ డైరెక్షన్ చాలా బాగుంది. సో అమితాబ్ బచ్చన్ వేరే లెవెల్ బ్రో. హైలైట్ బుజ్జి ఇక చెప్పాలే మాటలలో చెప్పలేము ఇక బుజ్జి. సూపర్ సూపర్ ఖచ్చితంగా చెప్పొచ్చు. సూపర్ సూపర్ ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ బ్రో. మైండ్ బ్లోయింగ్ అంటే బాహుబలి కంప్లీట్ చేస్తానా? ఖచ్చితంగా చెప్పొచ్చు. సూపర్ బో చాలా బాగుంది. బాగుందన్నా సూపర్ సూపర్ బాగుందన్నా. సెకండ్ హాఫ్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ చాలా బాగుంది. సూపర్ అన్న సూపర్ సూపర్ అన్న మెరుగ తీసేడు. క్లైమాక్స్ అవుతుంది వచ్చింది క్లైమాక్స్ అయితే అసలు నెవర్ బిఫోర్ సినిమా అంతా బాగుంది అన్న సినిమా క్లైమాక్స్ అయితే మాత్రం స్పెషల్. థ్యాంక్ యూ గ్యారంటీ ఫర్ షూర్ సెకండ్ సూపర్ భయ కేసీపీడి సూపర్